ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి మన జన సైనికులు ఎవరైతే ఉన్నారో బండ్ల వెంకయ్య నాయుడు గారు వైసీపీ వారి దాష్టి గారికి అమరులు అయినటువంటి బండ్ల వెంకయ్య నాయుడు గారికి మన జనసేన సైనికులు అందరి తరఫున ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలియజేసి శ్రద్ధాంజలి ఘటించి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఒక తోటి జన సైనికుడికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ హృదయం చెలించి ఒక వేదనతో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. మన తోటి జన సైనికుడికి ఎవరికి ఎటువంటి ఆపద జరిగినా సరే అందరూ కూడా సమిష్టిగా పోరాడాలని ప్రతి ఒక్కరిని కూడా జాగృతం చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈవేళ నా తరఫున ఒక 10,000 ఈవిడికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా రామచంద్రపురం నియోజకవర్గం ఎన్ఆర్ఐ అనేటువంటి శ్రీ అనిశెట్టి స్వామి గారి సహకారంతో మరొక 10,000. అదేవిధంగా మా టీం క్షేత్ర సభ్యులైనటువంటి శ్రీ రామారావు కుప్రవేది గారు ఒక 5,000 రూపాయలు, మా మిత్రులు నున్న విష్ణుమూర్తి గారు మరొక 1,000 రూపాయలు, మొత్తంగా 26,000 రూపాయలు ఈరోజు లక్ష్మీనారాయణమ్మ గారికి. అంటే ఇది ఒక చిన్న సాయం, ఒక ఉడత సాయమే కావచ్చు, కానీ ఏదో రూపంలో ఆవిడకి సహకారం అందివ్వాలనేటటువంటి ఒక తపనతో మాత్రమే చేస్తున్నామండి. దీన్ని వేరే విధంగా మీరు అనుకోవద్దు. అదేవిధంగా పెద్దలు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా, అమ్మ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే సమిష్టిగా లక్ష్మీనారాయణమ్మ గారికి మీరందరూ కూడా తోడుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి భరోసా అయితే మీకు వచ్చింది, పిల్లలకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో మన పాలకుల యొక్క మనుగడ, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకున్నారు. ఇంకొకసారి ముందు ముందు ఓట్ల ఎలక్షన్లో కానీ ఓటు వేసినప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా జాగృతమై ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, మన సమస్యల గురించి అడిగితే మనకే ఎంత ఇబ్బందులు గురిచేసినటువంటి వ్యక్తులను మనం ఎన్నుకునేది, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఒక్కసారి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ బండ్ల వెంకయ్య గారు, జోహార్ బండ్ల వెంకయ్య గారు, జోహార్ బండ్ల వెంకయ్య గారు, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.